ఐటీ టైమ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఐటీ రంగంలోని ఉపాధి అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల గురించి తెలియజేసేందుకు ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మధుమూర్తి రోనంకి గారు, సీఈఓ క్లౌడ్ స్కేల్ క్యూఏ. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఐటీ రంగం పరిస్థితులు, ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి చర్చిద్దాం. మధుమూర్తి గారు నమస్తే, ఐటీ టైమ్స్ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఐటీ రంగంలో 2 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. మీరు డిఫరెంట్ లీడర్షిప్ రోల్స్ కూడా ప్లే చేశారు ఐటీ ఇండస్ట్రీలో, అండ్ టాలెంట్ స్ప్రింట్ అనే ఒక సంస్థను కూడా, స్కిల్ డెవలప్మెంట్ ఫర్మ్ని స్థాపించి సేవలు అందిస్తున్నారు. సో ఈ 2 దశాబ్దాల విశేషమైన సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి ఐటీ రంగంలో మీరు అబ్జర్వ్ చేసిన, నోటీస్ చేసిన ఇంపార్టెంట్ అంశాలు ఏంటి? సో ఐటీ రంగం మనకి 1990 ఆ టైంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ Y2K అనే ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం ద్వారా మనకి ఇండియాలో విపరీతమైన అవకాశాలు వచ్చాయి. ఇండియాలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకి, వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ Y2K అనే ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం, బట్ మన ఇండియాని ఒక మెయిన్ ప్లేస్లో పెట్టడానికి చాలా దోహదపడింది ఆ Y2K అనేది. బట్ ఆ తర్వాత మనం లాస్ట్ 2 దశాబ్దాల్లో చూస్తే ముఖ్యంగా ఇంటర్నెట్ వ్యాప్తం చెందడం వల్ల చాలా విపరీతమైన మార్పులు చెందాయి. తర్వాత ఈ బిజినెస్, ఈ కామర్సు, ఆన్లైన్లో చాలా మార్పులు జరగడం వల్ల జావా, ఈ టెక్నాలజీస్లో చాలామందికి కొత్తగా అవకాశాలు వచ్చాయి. అప్పుడులోనే మనకి ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని చూస్తే చాలా ఎక్కువ కంపెనీలు వచ్చి చాలా ఎక్కువ జాబ్ అవకాశాలు కూడా మన విద్యార్థులకు దొరికాయి. ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చూస్తే ఇంకా పెను మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా బాగా వ్యాప్తం చెందింది. తర్వాత ఈ డెవాప్స్ అంటే సాఫ్ట్వేర్ తయారు చేసే పద్ధతుల్లో కొంత మార్పులు సంభవించాయి. అలాగే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు 50 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న డేటా సౌలభ్యం వలన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త క్యాపబిలిటీ, మనుషులు ఎలా ఆలోచించి పనులు చేస్తారో కంప్యూటర్లు కూడా అలాంటివి ఆచరించేటట్టు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఆ విధంగానే కంప్యూటింగ్, ఈ క్లౌడ్ వలన మనకి కంప్యూటింగ్ పవర్ కూడా బాగా పెరిగింది. దానివల్ల ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇంకా మార్పులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ డెవాప్స్ సాఫ్ట్వేర్ తయారు చేసే పద్ధతిలో పెను మార్పులు, అలాగే టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీస్, వాటిలో చాలా అవకాశాలు వస్తున్నాయి, చాలా మార్పులు కూడా సంభవిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు కానీ, లేకపోతే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా చాలామంది స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మధుమూర్తి గారు, ఇంతకుముందు మీరు ఈ 2 దశాబ్దాల్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి కొన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మార్కెట్ని శాసిస్తున్నాయి, ఇప్పుడు వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది అంటున్నారు. ఎస్, ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇప్పుడు రీసెంట్గా 1.5 మిలియన్ ఫ్రెషర్ స్టూడెంట్స్ జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇటువంటి ఫ్రెషర్స్కి ఐటీ మార్కెట్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి? ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఓకే, సో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్కి, చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. 1.25 మిలియన్, అదే దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువ మంది కూడా వస్తున్నారు అనుకుంటాను. ఎస్, ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో మార్పులు సంభవిస్తున్నాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లో టెక్నాలజీలో విపరీతమైన మార్పులు జరిగాయి. బట్ ఫ్రెషర్ లెవెల్లో మనం ఉద్యోగ అవకాశాలు చూసుకుంటే ముఖ్యంగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ని బాగా చూస్తారు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బాగా కోడింగ్ చేయగలిగే సత్తా విద్యార్థుల్లో ఉంటే వాళ్ళకి ఫస్ట్ జాబ్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యన మనం వింటున్నది ఏంటంటే TCS లాంటి పెద్ద కంపెనీలు వాళ్ళు ఎక్కువ మందిని రిక్రూట్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి చాలామందిని తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మామూలుగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేసే వాళ్ళకి ఒక శాలరీ బ్రాకెట్లో తీసుకుంటారు. సో కొద్దిగా తక్కువ శాలరీ బ్రాకెట్లో. అదే మీరు కాలేజీల్లోనే ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మీరు చెప్పినట్టు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మీకు శిక్షణ పొంది కొన్ని ప్రాజెక్టులు చేయగలిగితే వాళ్ళని కూడా ఫ్రెషర్స్గా తీసుకొని వాళ్ళని హయ్యర్ లెవెల్ బ్రాకెట్ శాలరీలో పెడుతున్నారు. సో అది విద్యార్థులు గమనించాల్సింది. ఓకే, మీరు ముందు ముఖ్యంగా ఈవెన్ ఎమర్జింగ్ టెక్నాలజీలో మీరు నైపుణ్యత సంపాదించాలంటే కూడా ముందు కోడింగ్ స్కిల్లో ఫౌండేషన్ చాలా బాగా ఉండాలి. కోడింగ్ స్కిల్స్తో మీకు ఫస్ట్ బ్రాకెట్లో ఎంట్రీ లెవెల్ శాలరీలు వస్తాయి. దాని మీద మీరు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా సంపాదిస్తే హయ్యర్ లెవెల్ బ్రాకెట్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎస్, అయితే మార్కెట్లో ఒక వాదన ఉంది, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రెషర్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోకి తీసుకోవడానికి కంపెనీస్ అంతగా ముందుకు రావట్లేదు, ట్రెడిషనల్
ప్లాట్ఫామ్స్ పైన మాత్రమే రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఫ్రెషర్స్కి. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఫ్రెషర్స్ని తీసుకోవడానికి కంపెనీలు సిద్ధంగా లేవు అనే ఒక వాదన ఉంది, చాలామంది విద్యార్థుల అభిప్రాయం ఉంది. మీరు అగ్రీ అవుతారు, ఏకీభవిస్తారు? నేను దాంతో ఏకీభవించగలను, ఎందుకంటే నేను చూస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా టీసీఎస్, ఎక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామింగ్లో పెగా సిస్టమ్స్ అనే ఒక టెక్నాలజీ ఉంది, అది ఒక కొత్త పద్ధతిలో సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ఒక మెషినరీ ఆర్ ఇంజిన్ అంటాం, రూల్స్ బేస్డ్ ఒక ఇంజిన్ అది. ఇప్పుడు ముఖ్యంగా నేను ఏ కంపెనీ పేరు కూడా చెప్పకుండా నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలో చేస్తున్నప్పుడు మేము ఆ పెగా సిస్టమ్స్తో ఒప్పందం చేసుకొని దేశవ్యాప్తంగా కొన్ని కాలేజీల్లో కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని ఆ పెగా సర్టిఫికేషన్, పెగా ప్లాట్ఫామ్లో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా వాళ్ళ చేత రాయించి పాస్ అయిన వాళ్ళకి ఈ కంపెనీ, నేను చెప్పిన కంపెనీలు వాళ్ళు హయ్యర్ లెవెల్ బ్రాకెట్స్లో శాలరీ తీసుకుంటారండి. అలాగే మనకి న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ ఆ టెక్నాలజీలో నైపుణ్యత సంపాదించడమే కాకుండా ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ ఇంజనీరింగ్లో చేసే ప్రాజెక్టుల్లో కొంత వాళ్ళు చూపించగలిగితే టీసీఎస్ లాంటి కంపెనీలు ఎక్కువ శాలరీతో తీసుకుంటున్నారండి. మీడియం కంపెనీస్లో పెద్ద అది ఉండకపోవచ్చు, కానీ మనకి క్యాంపస్ నుంచి రిక్రూట్ చేస్తున్న పెద్ద కంపెనీలు ఎమర్జింగ్ టెక్నాలజీలో స్టూడెంట్స్కి నైపుణ్యత చూస్తున్నారు. ఓకే, యా ఇది చాలా బేసిక్ క్వశ్చన్, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చూస్ చేసుకునే టైంలో చాలామంది విద్యార్థులు ఒక క్వశ్చన్ ఏంటంటే టెస్టింగ్, ప్రోగ్రామింగ్ దేని బేస్డ్గా జాబ్ చూస్ చేసుకోవాలి, అసలు టెస్టింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ రోల్ ఎలా ఉంటుంది, వాటికి దీర్ఘకాలికంగా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇప్పుడు ముఖ్యంగా ఎంట్రీ లెవెల్లో మీరు ఒక కంపెనీలోకి వెళ్ళారనుకోండి, ముందు యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అవ్వాలి కాలేజీలో, వాళ్ళు చేసే ఇంటర్వ్యూ బేసిక్ ఇంటర్వ్యూలో మీరు బాగా చెప్పగలిగి ఉండాలి, అంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు ప్రదర్శించాల్సి ఉంటుంది, అప్పుడు మీకు ఒక జాబ్ క్యాంపస్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే పెద్ద కంపెనీల్లో వాళ్ళు అన్ని రకాల వర్క్ చేస్తుంటారండి, జావాలో ప్రోగ్రామింగ్ చేస్తుంటారు, ఎస్ఏపిలో వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తుంటారు, కొన్ని సిఆర్ఎం సిస్టమ్స్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ టీమ్ని మీరు చూసుకున్నారంటే సాఫ్ట్వేర్ టీంలో ముఖ్యంగా మూడు స్కిల్స్ ఎంట్రీ లెవెల్లో వాళ్ళకి చూస్తారండి. ఒకటి ప్రోగ్రామింగ్, ఒక రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి బాగా రాయగలిగి ఉంటే వాళ్ళందరినీ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామర్స్ అంటారు, ఆర్ కోడర్స్ అంటామండి. వాళ్ళకి అదొక జాబ్, చాలా ఎక్కువ ఇప్పుడు 100 జాబులు ఉన్నాయనుకోండి ఫ్రెషర్స్కి, అందులో మీకు ఆల్మోస్ట్ 80 జాబులు ఈ ప్రోగ్రామింగ్ రంగంలోనే ఉన్నాయి. కానీ ప్రోగ్రామింగ్లో మీకు డాట్ నెట్ ఉంది, జావా ఉంది, మీకు ఏమైనా కొద్దిగా ఎస్ఏపి సిఆర్ఎం లాంటి సిస్టమ్స్ గురించి కూడా తెలిసినా, లేకపోతే పెగా లాంటి సిస్టమ్స్లో ఉన్నా కూడా మీకు ఆ ప్రోగ్రామింగ్ డెవలపర్ రోల్స్ వస్తాయండి. తర్వాత ఇంకో రోల్ మీరు చెప్పినట్టు క్యూఏ అండ్ టెస్టింగ్. క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్. ఇప్పుడు ఆ రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ పీపుల్ ఒక రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ని కోడ్ చేసి ఆ రిక్వైర్మెంట్ వర్క్ చేసేటట్టు చేస్తారు. అది వర్క్ చేస్తుందా లేదా, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆ రిక్వైర్మెంట్నే అర్థం చేసుకొని ప్రోగ్రామ్ రాయకుండా ఆ ప్రోగ్రామ్ టెస్ట్ చేస్తారు. ఆ ఫీల్డ్ని మనం క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్ అంటాం. అగైన్ ఈ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్లో రెండు రకాలుగా చేస్తారండి. ఒకటి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఫంక్షనల్ టెస్టింగ్ని వితౌట్ యూజింగ్ టూల్స్ చేస్తారు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా టెస్ట్ చేయడానికి మళ్ళీ మీకు ఈవెన్ టెస్టింగ్ చేసినా కూడా కోడింగ్ స్కిల్స్ అవసరం ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో 100 జాబ్స్ ఉంటే మీకు 10 నుంచి 15 జాబ్లు క్యూఏ రంగంలో ఉన్నాయి. ఇంకో జాబ్ కూడా చాలా ఇంపార్టెంట్ జాబ్ ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఈ కంపెనీలో ఎక్కువ కంప్యూటర్లు, నెట్వర్క్లు అవి ఉంటాయి. ఆ నెట్వర్క్లని మెయింటైన్ చేయడం, ఆ సిస్టమ్స్ని అడ్మినిస్టర్ చేయడం, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. అది ఇంకొక 10% ఉంటుంది. అది దానికి మీరు ఈ సిసిఎన్ఏ, ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సిస్టమ్స్ని డిప్లాయ్ చేయడం, కన్ఫిగర్ చేయడం, ఆ స్కిల్స్ నేర్చుకుంటే ఆ జాబ్లు కూడా చాలా ఉన్నాయండి. ఓకే, యా మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్పండి, టెస్టింగ్ బేస్డ్ జాబ్ అండ్ ప్రోగ్రామింగ్ బేస్డ్, ఈ రెండు కెరియర్ పాత్స్ చూస్ చేసుకుంటే ఏది బెటర్? అంటే ఏది బెటర్ అంటే దట్ ఈస్ కొద్దిగా కష్టమైన ఆన్సర్. బట్ మీకు లాస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల్లో చూస్తే, లాస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యంగా ఈ టెస్టింగ్ అనే ఫీల్డ్ కూడా కొద్దిగా చాలా బాగా చేంజ్ అవుతుందండి. టెస్టింగ్లో కూడా మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ వాళ్ళు చూస్తున్నారు. అగైన్ మనం ఎలా చూస్తున్నాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఒక లాజిక్ డెవలప్ చేయడము, ఒక
కాంప్లెక్స్ ఎనలిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రోగ్రామింగ్ యూజ్ చేసి, అది ఒక వెరీ ఇంపార్టెంట్ స్కిల్, కష్టమైన స్కిల్. చాలామంది ఈవెన్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రోగ్రామింగ్ రాయడం అంత వాళ్ళకి ఈజీగా రాదు, వాళ్ళు నచ్చరు అన్నమాట. అలాంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని, దాన్ని ఎండ్ యూజర్ దృష్టిలో పెట్టుకొని, సాఫ్ట్వేర్ క్వాలిటీతో ఉందా లేదా, అది కూడా వెరీ ఇంపార్టెంట్ స్కిల్, ఇంకొక రకమైన మైండ్ సెట్ కావాలి. సో మీరు మీరు అడిగిన క్వశ్చన్కి, ఈ రెండు రంగాల్లో బాగా మంచి నైపుణ్యత సంపాదించి ఇప్పుడు కావాల్సిన స్కిల్స్ అలా ఎక్కువ యాడ్ చేసుకుంటుంటే రెండు రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి స్కోప్ ఉందండి. మధుమూర్తి గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒక టెస్టర్ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని లీడ్ చేయాలంటే, సక్సెస్ఫుల్ పొజిషన్కి రావాలంటే ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి, ఎటువంటి అప్రోచ్ ఉండాలి? ఓకే, చాలా మంచి ప్రశ్న. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం. సో సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి మీ కార్డు యూస్ చేసి విత్డ్రా చేశారు మనీ, అది క్యాలిక్యులేషన్ తప్పు చేసింది అనుకోండి, మీకు విత్డ్రా చేయకముందు 20,000 రూపాయలు ఉంది, మీరు విత్డ్రా చేసిన అమౌంట్ 5,000 బట్ చూపిస్తున్నది ఓన్లీ 8,000. సో ఆ సాఫ్ట్వేర్లో ఏదో ప్రాబ్లం ఉంది, కానీ మీరు యూస్ చేసేటప్పటికి ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వకుండా వచ్చేసింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం చిన్న ఫైనాన్షియల్ ఫీల్డ్లో చెప్తున్నాము, అదే మన చంద్రయాన్లో చెప్తే అలాంటి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఇంకా పెద్ద అవుతాయి. సో సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా మీరు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ టీంలో కానీ ఈ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్లో కూడా చూస్తే క్వాలిటీ అనేది అందరి బాధ్యత. ఒక్క టెస్టింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళదే కాదు, బట్ అందరి బాధ్యత. కానీ ఒక ప్రాబ్లం ఉంది, నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను అనుకోండి, నేను ప్రోగ్రామర్ అనుకోండి, నేను చేసిన ప్రాబ్లం ప్రోగ్రామ్లో నేను కొద్దిసేపు చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ కనిపెట్టగలను, కానీ అన్ని ప్రాబ్లమ్స్ని కనిపెట్టలేము. ఎందుకంటే మనం చేసే వర్క్తో ఒక ప్రేమ వ్యవహారం జరుగుతుంది, దానివల్ల మనం చేసిన ప్రోడక్ట్లో తప్పులు పట్టలేం. అదే ఇంకొక వ్యక్తికి, మనం ఇండిపెండెంట్ వ్యక్తికి ఇస్తే వాళ్ళు చాలా ఈజీగా తప్పులను పట్టగలరు. అలా తప్పులు పట్టడం వలన దాన్నే ఇండిపెండెంట్ టెస్టింగ్ అంటాం. దానివలన ఎక్కువ ప్రాబ్లమ్స్ని, సాఫ్ట్వేర్ని మీరు ఎండ్ యూజర్కి ఇవ్వకముందే సాల్వ్ చేయొచ్చు. అది టెస్టింగ్, ఇండిపెండెంట్ టెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా ఆ ఇండిపెండెంట్ టెస్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక ప్రోగ్రామ్ నేను రాశాను, అది వర్క్ చేస్తుంటే విపరీతమైన ఆనందాన్ని పొందుతారు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు. అదే టెస్టర్ ఎలా ఆనందం పొందాలంటే, ఒక సాఫ్ట్వేర్ ఒక డెవలపర్ డెవలప్ చేశాడు, అది వర్క్ చేయకపోతే దాంట్లో డిఫెక్ట్స్ ఉంటే అప్పుడు ఒక టెస్టర్ అనేవాడు ఫైండ్ అవుట్ చేసినప్పుడు చాలా ఆనందం. అది ఒక దట్స్ వాట్ మన ఈ రెండు మైండ్ సెట్లు కొంచెం కాన్ఫ్లిక్టింగ్ మైండ్ సెట్. ఇది కొద్దిగా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్, అది ఒక కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్. సో ఎందుకు డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే, అలా డెవలప్ చేసుకోవడం వల్ల మనం మంచి సాఫ్ట్వేర్ని ఎండ్ యూజర్కి ఇవ్వగలుగుతాం. సో ఆ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టెస్టర్స్ అండి. ఓకే, అది మనం మీరు అడిగినట్టు టెస్ట్లో మెథడాలజీస్ ఉంటాయి, టెస్ట్లో టెక్నిక్స్ ఉన్నాయి, టెస్టింగ్లో టూల్స్ ఉన్నాయి, దాన్ని మాస్టరీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కెరియర్ గ్రోత్ గురించి కూడా అడిగారు. ఒక టెస్టరు ముందు టెస్టింగ్ని ప్రాపర్గా నేర్చుకొని, ఆటోమేషన్ టూల్స్ కూడా నేర్చుకొని కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా కెరియర్ గ్రోత్ ఉంది. ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెస్టింగ్ నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీమ్ లీడు, టెస్ట్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్, అది మేనేజ్మెంట్ ట్రాక్లో వెళ్ళొచ్చు. అలాగే చాలా టెక్నికల్గా కూడా టెస్టింగ్ మారిపోతుంది, కాబట్టి టెస్ట్ ఆర్కిటెక్ట్స్ అనే ఒక లైన్ కూడా వచ్చింది. మీరు టెస్టింగ్లోనే చాలా టెక్నికల్గా డెప్త్లోకి వెళ్ళినప్పుడు మీకు టెస్ట్ ఆర్కిటెక్ట్ అనే రోల్స్ కూడా ఉన్నాయి, వెరీ హై పేయింగ్ జాబ్స్ కూడా. ఎస్ సార్. నెక్స్ట్, శివప్రసాద్ గారు ఒక ఈమెయిల్ ద్వారా తన క్వశ్చన్ని పంపించారండి. హలో సార్, ఐ హావ్ డన్ మై బీటెక్ ఇన్ 2014 ఫ్రమ్ IEEE బ్రాంచ్. సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. నౌ ఐ వాంట్ టు ఎంటర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. I don't know any programming language. Now I want to take coaching in Amirpet, but the coaching centers are offering so many courses like Java, JavaScript, and Python. Okay. Now I am confused, out of these programming languages, which language I should learn or begin my software career so that it can land me a good job. Okay. Please suggest me, sir, how should I plan my career from now onwards to have a steady and bright future? Okay. సో శివ గారు మీరు అడిగిన క్వశ్చన్ వెళ్ళండి. మీరు ఇంతవరకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ చేశారు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అమీర్పేట గురించి కూడా మాట్లాడారు. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మనం ముందు రోజుల్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళ ఇంటర్వ్యూలో మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేవాళ్ళు, మనం ఇంటర్వ్యూలో బాగా చేస్తే జాబ్లు వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ టెక్నాలజీలు కూడా చాలా మార్పులు సంబంధించాయి. అందుకు మీరు ఏం చేయాలంటే, ముఖ్యంగా నేను చెప్పేవి రెండు,
మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి, మేబీ జావాతో స్టార్ట్ చేయండి. బట్ జావా ఈజ్ ఏ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు యూఐ ఉంటుంది, ప్రతి సాఫ్ట్వేర్కి ఒక యూఎక్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, దానికి కొన్ని టెక్నాలజీస్తో చేస్తాం. జావా అనేది ఒక లాజిక్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే బ్యాక్ ఎండ్లో మీకు ఇవి డేటాబేస్ సర్వరు ఆ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో మొత్తం దాన్ని అందరినీ కలిపి మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అని అంటున్నారు ఈ రోజుల్లో. సో ముఖ్యంగా అలాంటి కోర్స్ చేయాలని ముందు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో చేస్తూ బట్ ఎక్స్టెండ్ చేస్తూ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా అవడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని సంపాదించుకోవాలి. ముఖ్యంగా అమీర్పేటలో ఒక ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వైట్ బోర్డ్ మీకు చెప్తారు, మీరు నోట్స్లో రాసుకుంటారు, కానీ ఎవరు ప్రోగ్రామింగ్ వెళ్ళి కంప్యూటర్ అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ అనేది సైకిల్ చేసేలాంటి స్కిల్ అండి. మనం ఎన్నో బుక్కులు చదివి పిహెచ్డీలు చేసి కూడా మనం సైకిల్ తొక్కలేం. సైకిల్ గురించి నేర్చుకోవచ్చు కానీ సైకిల్ ఎక్కి తొక్కాలి, అప్పుడే 2-3 సార్లు పడి మనం సైకిల్ తొక్కలేదాం. ప్రోగ్రామింగ్ కూడా అలాంటి స్కిల్లే. మీరు కంప్యూటర్ మీద కూర్చోవాలి, కొంత కోడ్ని రాస్తుండాలి, లాజిక్ సాల్వ్ చేస్తుండాలి, మీరు తప్పులు చేస్తారు కానీ దానివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా నేర్చుకోండి ముఖ్యంగా. ఎస్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్ మీరు చెప్పినట్టుగా. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుండి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్యామ్ ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ క్వశ్చన్ అడగండి. మధుమూర్తి గారు ఉన్నారు. హలో హలో చెప్పండి శ్యామ్ గారు. సార్ నాకు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్, 2011 పాస్ అవుతాం. ఓకే, నాకు ఐటీ ఫీల్డ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. కాకపోతే ప్రోగ్రామింగ్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్. ఐటీ చూస్ చేసుకోవాలి సార్. అంటే మీకు ప్రోగ్రామింగ్ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటున్నారా? అవును సార్. ఓకే, మీరు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ 2000 ఎప్పుడు చేశారు? 2011. అంటే మీకు ఆల్రెడీ 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా మీరు ఆల్రెడీ? ఓకే అండి, ఓకే. సో నా అభిప్రాయం ప్రకారం మీకు ఎనీవే మీరు క్లియర్ ఉన్నారు కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం లేదు అంటే అది చాలా వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు తెలిసింది ఆల్రెడీ. సో ఇప్పుడు మీకు ఉన్నవి 2 ఉన్నాయి. నేను మీకు అడ్వైజ్ ఇచ్చేది మరి మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. బట్ ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వైపు మీరు ఏదైనా లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అలాంటి కోర్సు నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఐటీ అడ్మినిస్ట్రేషన్లోకి ముందు వెళ్ళండి. ఐ థింక్ అక్కడ నుంచి మీకు దాంట్లో కూడా ఆ ఫీల్డ్లో కూడా మీకు కొత్త టెక్నాలజీ ట్రెండ్స్ వస్తున్నాయి, డెవాప్స్ అని ఆ టూల్స్ను కూడా చేయగలిగితే మీకు మంచి అవకాశాలు ఉంటాయండి. సార్ ఇప్పుడు నా ఏజ్ 33 హైర్ చేసుకుంటా. యా, 33 ఇయర్స్ తన ఏజ్. ఈ ఏజ్లో హైర్ చేసుకుంటాయా ఐటీ కంపెనీస్ అని తన క్వశ్చన్. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కష్టమేనండి, బట్ మనకి విల్ పవర్ ఉండి నేను ఏమైనా చేయాలని ఒక విల్ పవర్ ఉంటే అవుతాయి ఏదైనా. మీరు మీకు టెస్ట్ చేసుకోండి, నాకు ఆ విల్ పవర్ ఉందా ఇప్పటికీ నేను వెళ్ళి అందరితో కంపీట్ చేసి ఈ ఐటీ ఇండస్ట్రీలోకి ఒక మంచి స్కిల్తో వెళ్ళగలనా లేదా అని కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. తర్వాత ఈ హెచ్ఆర్ మేనేజర్స్తో ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు చాలా కన్విన్సింగ్గా మాట్లాడాలి. నాకు తెలిసిన హెచ్ఆర్ మేనేజర్స్ అంతా కన్విన్సింగ్గా చెప్తే వింటారు, ఏజ్ని కూడా కొంచెం పక్కన పెడతారు, బట్ మీకు ఆ విల్ పవర్ ముందు ఉండాలి. మధుమూర్తి గారు, మధుశ్రీ గారు ఒక ఈమెయిల్ ద్వారా తన క్వశ్చన్ పంపించారు. హలో సార్, ఐఎమ్ ఏ బీసీఏ స్టూడెంట్ అండ్ ఐ వాంట్ టు నో ఆఫ్టర్ బీసీఏ వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ షుడ్ ఐ డూ యాజ్ ఐ కాంట్ అఫర్డ్ ఫర్ ఎంసీఏ. ఓకే, సో ఎటువంటి కోర్స్ మీరు సజెస్ట్ చేస్తారు బీసీఏ తర్వాత? సో బీసీఏ చేశారు, మీకు ఒక మంచి సాఫ్ట్వేర్ రంగంలో మంచి జాబ్ రావాలని తప్పనిసరిగా ఇంకో కోర్స్ మీరు చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ ప్రోగ్రామింగ్లో మీకు కొన్ని సిడాట్ వాళ్ళు ఒక సిడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సమ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సిడాక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక ఎంట్రన్స్ ద్వారా మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు సీట్లు ఇస్తారు. సో దానికి ప్రిపేర్ అయ్యి ఆ సిడాక్లో మీరు సీట్ సంపాదించుకోగలిగితే మీకు మంచి డిప్లొమా బేస్డ్ సర్టిఫికేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ దట్, అది చాలా సీరియస్గా ట్రైన్ చేస్తారు, హ్యాండ్స్ ఆన్ కాబట్టి మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా బాగా వస్తాయి, అప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తాయండి. ఎస్ అండి, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి బెంగళూరు నుండి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో యా బాలసుబ్రహ్మణ్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. యా, మీ క్వశ్చన్ అడగండి, మధుమూర్తి గారు ఉన్నారు. సార్ యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాను, మొబైల్ అప్లికేషన్. ఓకే అండి, దాని గురించి ఎలా తీసుకోవాలి? సో యాక్చువల్గా ఆనెస్ట్ స్పీచ్ చేస్తే నాకు కూడా పూర్తిగా ఐడియా లేదు, కానీ మనకి ఇండియాలో
పేటెంట్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, మీరు కొద్దిగా గూగుల్లో రీసెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్స్ని, ముఖ్యంగా మీరు ఏం చేశారో ఆ కాన్సెప్ట్ని మీరు ముందు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది రివ్యూ చేయబడుతుంది, రివ్యూ చేయబడి అది నిజంగా ఇన్నోవేటివ్ ఐడియా అయ్యి అప్పుడు మీకు పేటెంట్ వస్తుంది. ఇదే లాంగ్ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ అండి, మీరు కొద్దిగా గూగుల్లో రీసెర్చ్ చేసి చేస్తే మంచిదండి. అగైన్ ఇంటర్నేషనల్ ఐపీ కావాలంటే ఇంకా సీరియస్ ప్రాసెస్ ఉంటుందండి. యా, బాలసుబ్రహ్మణ్య గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈమెయిల్ రిత్విక్ గారు చేశారు, రిత్విక్ శ్రీవాస్తవ్ గారు. సార్, ఐఎమ్ ఏ బీటెక్ సిఎస్సి 2013 పాస్ అవుట్ స్టూడెంట్ అండ్ 29 ఇయర్స్ ఓల్డ్. ఐ హావ్ డన్ బిజినెస్ టిల్ నౌ, బట్ ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్. ప్లీజ్ సజెస్ట్ మీ వాట్ కెన్ ఐ డూ ఇనిషియలీ టు గెట్ ఇన్ టు ఐటీ సెక్టర్, వాట్ కోర్స్ షుడ్ ఐ లెర్న్? సో మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారని చెప్పారు కదా? ఎస్ అండి. సో మీకు కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఆ బేసిక్ ఫౌండేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ మీరు చాలా టైం ఐటీ రంగంలో రాకుండా స్పెండ్ అయిపోయింది మీది బిజినెస్ చేయడం వలన. ఎస్. సో మీరు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆల్రెడీ మీకు బాగానే ఉంటే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కోర్సులు ఏమైనా తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ ఏఐ ఎంఎల్ లాంటి కోర్సులు హ్యాండ్స్ ఆన్గా నేర్చుకునేటట్టు తీసుకోండి, లేకపోతే ఏమైనా ఈ డెవాప్స్ సైడ్ కోర్సెస్ తీసుకోండి. బట్ హ్యాండ్స్ ఆన్ నేర్చుకోవాల్సి ఉంటుంది, దెన్ అక్కడ మీరు ఆ నేర్చుకునే ప్లేస్లో కొన్ని రియల్ ప్రాజెక్టులు చేయగలిగితే మీ రెజ్యూమేలో అవి బాగా దాని గురించి ప్రజెంట్ చేస్తే, ముఖ్యంగా జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ అవకాశం రావాలండి. ఇంటర్వ్యూ అవకాశం రావాలంటే ఆ రెజ్యూమే కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. ఇంటర్వ్యూ అవకాశం వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూ బాగా చేయాలి. ఇంటర్వ్యూ బాగా చేయాలంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మీరు టెక్నికల్ ఇంటర్వ్యూస్ పాస్ అవ్వడం చాలా కష్టం. సో మీకు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి మీరు ఇలాంటి ఎమర్జింగ్ టెక్లో ఏదైనా చేసి హ్యాండ్స్ ఆన్ నేర్చుకొని కొన్ని ప్రాజెక్టులు చేసి వెళ్తే వస్తాయండి అవకాశం. ఎస్ అండి. నెక్స్ట్ సత్య గారు ఈమెయిల్ చేశారు. డియర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ టు డిడి యాదగిరి. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. తన క్వశ్చన్ ఏంటంటే, షీఈస్ ఎ గ్రాడ్యుయేట్ హ్యావింగ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. సో షీ వాంట్స్ టు చేంజ్ హర్ డొమైన్ టు డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ షుడ్ ఐ గో ఫర్ దిస్? ఐఎమ్ న్యూ టు దిస్ డిజిటల్ మార్కెటింగ్. సో కైండ్లీ సజెస్ట్ గుడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే. సో మీరు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తున్నారు, బట్ మీరు ఆల్రెడీ క్లారిటీ ఉందనుకోండి, మీరు డిజిటల్ మార్కెటింగ్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ముఖ్యంగా ఈ వెబ్ టెక్నాలజీస్ గురించి కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది, సోషల్ మీడియా తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ చాలా మంచి కోర్సులు ఉన్నాయండి, మీరు గూగుల్లో రీసెర్చ్ తెలుస్తుంది. అలాగే మీరు లింక్డ్ఇన్ లాంటి ఒక సైట్కి వెళ్ళి దాంట్లో మీకు చాలా మంచి నిష్ణాతులైన డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ మంచి మంచి కోర్సులు డిజైన్ చేసి డెలివర్ చేస్తున్నారు. సో ఆ కోర్సుల్లో మీరు చాలా కోర్సులు ఉన్నాయి, మీరు ఎంట్రీ లెవెల్ ముందు బేసిక్స్, తర్వాత ఒక అడ్వాన్స్డ్. అగైన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా మీరు ఎక్స్పీరియన్షియల్ బేస్డ్ ఓన్లీ, ఎందుకంటే మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో ఒక చిన్న మార్కెటింగ్ సెటప్లో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ చేసి మీకు వస్తున్న రెస్పాన్సెస్ ఆ ఫీల్డ్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనే రంగం కూడా చాలా లూక్రేటివ్ మార్కెట్ అండి, చాలా ప్రొఫెషనల్స్ కావాల్సి వస్తుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో నేను ఒక ఎనీ పర్టికులర్ కంపెనీ గురించి నేమ్ చేయదలుచుకోలేదు, బట్ చాలా ఉన్నాయండి. ఎస్. నెక్స్ట్ మంత్ మాట్లాడడానికి విజయవాడ నుండి కుమార్ గారు ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి కుమార్ గారు. నాకు విండోస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేశానండి, విండోస్ సర్వర్ మీద. లైనక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు AWS మీద బాగుంటుంది, డేటా బేస్ కూడా నాలెడ్జ్ ఉంది బాగానే. ఓకే అండి. సో మీరు ఆల్రెడీ విండోస్ అడ్మినిస్ట్రేషన్ మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఎక్కువ వ్యాప్తం చెందుతుందండి. ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ప్రతి కంపెనీ వాళ్ళ ఆపరేషన్స్ క్లౌడ్లో చేస్తారు. సో ఇప్పుడు మీకు మైక్రోసాఫ్ట్ నుంచి Azure అనే ఒక టెక్నాలజీ ఉంది, అలాగే అమెజాన్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే మిగతా కంపెనీస్ గురించి ఉన్నాయి. ఈ రెండు రంగాల్లో మైక్రోసాఫ్ట్ Azure లో కానీ అమెజాన్ వెబ్ సర్వీస్లో ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు మైక్రోసాఫ్ట్లోనే ఉన్నారు కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ Azure లో మీరు కొన్ని ట్రైనింగ్స్ తీసుకొని, నాట్ ఓన్లీ ట్రైనింగ్ తీసుకోవడం కాకుండా సర్టిఫికేషన్ తీసుకుంటే మీకు చాలా ఎక్కువ అవకాశాలు, మంచి లూక్రేటివ్ అవకాశాలు కూడా వస్తాయండి.
డేటాబేస్ సైడ్ కూడా ఉంది, బట్ ఇప్పుడు అంతా క్లౌడ్లో అవుతుందండి. ఈ డేటాబేస్లు కానీ మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ నౌ ఈ టెక్నాలజీ కూడా మాన్యువల్గా సిస్టమ్ అడ్మినిస్ట్రేట్ చేయడం అనేది పోయిందండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనే టూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్లో కూడా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డెవాప్స్లో చాలా ఆ టూల్స్ వచ్చాయి. ఆ టూల్స్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈవెన్ ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా స్క్రిప్ట్స్ రాయాల్సి ఉంటుంది సిస్టమ్స్ని క్రియేట్ చేయడానికి. సో అది చాలా ఎక్కువ జాబ్స్, మంచి జాబ్స్ ఉన్న రంగం అవుతాం. యా కుమార్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నెక్స్ట్ శ్రావణ్ గారు ఈమెయిల్ చేశారు. హీస్ 2014 ఎంటెక్ పాస్డ్ అవుట్ బట్ హీ ట్రైడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ టిల్ 2017. సో తన క్వశ్చన్ ఏంటంటే 2018 నుండి ఇప్పటి వరకు ఆర్పిఐ యూజర్ ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ పాత్ పైన జాబ్ ట్రై చేస్తున్నారు బట్ నో కంపెనీస్ ఆర్ హైరింగ్ హిమ్. సో తన ఇంటర్న్షిప్ కోసమైనా ట్రై చేస్తున్నారు, మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. సో మీరు ఈ ఆర్పిఏ అన్నది కూడా ఒక కొత్త టెక్నాలజీ అండి, ముఖ్యంగా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్స్ అనేవి. ఇప్పుడు ముఖ్యంగా బిజినెస్ ఆటోమేషన్, మనం జనరల్గా ఎంటర్ప్రైజ్లోకి వెళ్తే చాలా సాఫ్ట్వేర్ వలన చాలా వర్క్ ఫ్లోస్ ఆటోమేట్ అయిపోయాయి, కానీ కొన్ని మాన్యువల్ ప్రాసెస్ మధ్యలో ఉంటాయి. ఆ మాన్యువల్ ప్రాసెస్ను కూడా ఆటోమేట్ చేయడానికి ఈ ఆర్పిఏ టూల్స్ని యూజ్ చేస్తున్నారు. యుఐపాత్ అనేది ఓపెన్ సోర్స్ టూల్, ముఖ్యంగా యాక్చువల్గా ఇప్పుడిప్పుడే అందుకుంటుందండి ఈ ఆర్పిఏ. ఎక్కువ కంపెనీలు ఆర్పిఏ టూల్స్ యూజ్ చేసి బిజినెస్ ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ డిమాండ్ తొందరలోనే మనం చూస్తాం, కొత్త డిమాండ్. మీరు యుఐపాత్తో పాటు కొన్ని కంప్యూటింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఆటోమేషన్ ఎనీవేర్ అని, అలాంటి టూల్స్లో కూడా నాలెడ్జ్ సంపాదించి ఏదైనా ఒక రియల్ వర్క్, ఒక బిజినెస్ ప్రాబ్లం తీసుకొని మీరు చేసింది మీ రెజ్యూమేలో కరెక్ట్గా పెట్టగలిగితే, అండ్ అగైన్ గూగుల్లో కొద్దిగా రీసెర్చ్ చేసి ఏ కంపెనీలు ఈ ఆర్పిఐ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలకు మీ రెజ్యూమేని ఫార్వర్డ్ చేసే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుండి అన్నపూర్ణ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో. యా అన్నపూర్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి అన్నపూర్ణ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు అన్నపూర్ణ అండి. 2013 ఈసీఈ పాస్ అవుట్ అండి. ఓకే అండి. మధ్యలో 2 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. తర్వాత 15 నుంచి 17 ఎంబీఏ చేశాను. ఓకే. దెన్ ఐ హావ్ వర్క్ యాజ్ ఎ హెచ్ఆర్. ఓకే. కరెంట్లీ ఐఎమ్ నాట్ వర్కింగ్, నేను మెటర్నిటీ లీవ్ అనమాట. నేను మళ్ళీ ఐటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓకే. సో నాకు సూటబుల్ అయ్యేది, ఈసీకి సూటబుల్ అయ్యేది ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? సో మీరు హెచ్ఆర్ ఫీల్డ్ నుంచి మళ్ళీ ఐటీలోకి వెళ్ళేటప్పుడు ఫీల్డ్ మార్చుకోవాలనుకుంటున్నారు? ఎస్ అండి, అవును. ఓకే. సో మీరు ఆల్రెడీ బీటెక్ ఈసీఈ చేశారు, ఎంబీఏ కూడా చేశారు. సో మీరు టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? అవునండి. ఓకే. సో మీరు, నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నట్టు, మీరు ఐటీలోకి రావాలంటే మంచి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బాగా నేర్చుకోండి. మేబీ మీరు ఎంబీఏ కూడా చేశారు కనుక ఈ బిజినెస్ అనాలిసిస్ వాటిలో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ హెచ్ఆర్ ఫంక్షన్లో పనిచేశారు కాబట్టి. సో మీరు ఏం చేయొచ్చు అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కోర్స్ తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కోర్స్ తీసుకున్నా కూడా ఈ మధ్యకాలంలో ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం ఉంది కాబట్టి ఒక మంచి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్, అగైన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ చేయండి. మీరు హెచ్ఆర్లో ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి కూడా కాబట్టి మీకు కెరియర్ బ్రేక్కి డెఫినెట్గా మీకు అవకాశాలు వస్తాయండి. ఎస్ అన్నపూర్ణ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈమెయిల్ జానకి రామ్ గారు చేశారండి, ఆయన డెవాప్స్ టూల్స్ నేర్చుకున్నారు. ఓకే. సో ఆయనకి ఒక ఐటీ ఇండస్ట్రీ ఆఫర్ ఇచ్చింది బట్ ఆయన శాలరీ తక్కువ అని ఫీల్ అవుతున్నారు, 1.5 lakh పర్ యానం వాళ్ళు ఆఫర్ చేశారు. సో అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ బాండ్ టు సబ్మిట్ ఫర్ 3 ఇయర్స్ అట్లీస్ట్. సో కెన్ ఐ జాయిన్ ది కంపెనీ లేకపోతే రిజెక్ట్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఆయన 2012 బీటెక్ పాస్డ్ అవుట్. సో అది చాలా కష్టమైన సమస్య, కానీ ముఖ్యంగా జాబ్ శాలరీ లెవెల్ తక్కువే ఉంది, దేర్ ఇస్ నో డౌట్. అగైన్ మన శాలరీ లెవెల్ ఆల్వేస్ ప్రపోర్షనేట్ టు అవర్ స్కిల్ లెవెల్స్ కూడా, అది కూడా ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా అది వర్క్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే మనం ఏ లెవెల్లో కూడా చేరినా కూడా ఒక 2-3 సంవత్సరాలు రియల్ ఐటీ ఇండస్ట్రీలో మీరు ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే ఎక్స్పోనెన్షియల్గా శాలరీలు పెరిగిపోతాయండి. అందుకు నేను ఎప్పుడు అడ్వైస్ చేసేది యంగ్స్టర్స్కి, ముందు కంపెనీ మంచిదా కాదా చూసుకోండి, అది సీరియస్ కంపెనీనా కాదా, ఆ మేనేజ్మెంట్ టీమ్ వెల్ నోన్ మేనేజ్మెంట్ టీమా కాదా. ఓకే, వాళ్ళ ఓన్ రీజన్స్ వలన ఎంట్రీ లెవెల్లో తక్కువ శాలరీ ఇస్తున్నారు, ఫైన్, ఓకే.
కానీ ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఒకే రెండు మూడు సంవత్సరాలు బాండ్ అడిగారు. మనం ఈవెన్ తొందరగా చాలా ఎక్కువ జాబులు మారిపోవడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. మీరు ఒక దగ్గర మూడు సంవత్సరాలు రియల్ కంపెనీ అయితే సాలిడ్గా ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే మూడు సంవత్సరాల తర్వాత మీ లైఫ్ పూర్తిగా మారుతుంది. సో నేను చెప్పే ఒకే అడ్వైజ్ ఏంటంటే ఆ కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. అది మనకి ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా తక్కువగా జీతాలు ఇచ్చేవాళ్ళు చాలా కంపెనీలో కూడా ఫేక్గా ఉంటున్నాయి, కొద్దిగా మీరు ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ కాలర్ నరసింహరావు గారు ఉన్నారు, హైదరాబాద్ నుండి మాట్లాడదాం. హలో. హలో, యా నరసింహరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ క్వశ్చన్ అడిగారు నరసింహరావు గారు. హలో, చెప్పండి నరసింహరావు. సార్ నేను బీఫార్మా చేశాను 2014లో. ఓకే. ఆఫ్టర్ ద 1 ఇయర్ నేను మెడికల్ కోడింగ్ జాబ్ చేశాను ఫ్రెషర్ గా. ఓకే. దాని తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నేను 2 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నా. ఓకే అండి. ఇప్పుడు జాబ్ సెర్చ్ చేసే ఐటీ మీద దొరకడం లేదు, ఏమైనా కోర్స్ నేర్చుకోవాలా దీనికి ఫర్దర్ గా? ముఖ్యంగా ఇప్పుడు జాబులు రావాలంటే ఏదో కోర్స్ చేసి లేకపోతే ఐటీలో జాబులు రావడం కష్టమేనండి. ఇప్పుడు కూడా మన ముందు ఎకనామిక్ రిసెషన్లో ఐటీ జాబ్లు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ మందికి ఇంకా ఐటీ జాబ్లు వస్తూనే ఉన్నాయి ఇండియాలో. సో ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆ ఛాన్స్ను అందిపుచ్చుకోవాలంటే మీరు ముఖ్యంగా కోచింగ్ తీసుకోవాలి. మీరు ఎలాంటి దగ్గర కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు మీకు ఏమైనా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలరా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ రావాలి, ఇంటర్వ్యూ రావాలంటే మనం ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో ఎఫిలియేట్ కావాలి. సో అవి జాగ్రత్తగా చూసుకొని మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మీరు చాలా సీరియస్గా డిటర్మిన్డ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రోగ్రామింగ్ టెక్నాలజీ కానీ లేకపోతే ఈవెన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ రంగంలో కానీ మంచి హ్యాండ్స్ ఆన్ కోర్స్ తీసుకోండి. మీరు ఇంటర్వ్యూలు వచ్చేటట్టు చూసుకోండి. ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు బాగా ఆన్సర్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూ వస్తే బాగా ఆన్సర్ చేయగలగాలంటే హ్యాండ్స్ ఆన్ వర్క్ చేసి ఉండాలి, అది చూసుకోండి జరుగుతుంది. యా నరసింహరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ ఈమెయిల్ కేవీ రావు గారు చేశారు. ఆయన ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంప్లీట్ చేశారు విత్ ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా, హ్యావింగ్ 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఇన్ మేనేజర్ ఈహెచ్ఎస్. ఐఎమ్ లుకింగ్ ఫర్ చేంజ్ ఇన్ టు ఎస్ఏపీ ఈహెచ్ఎస్ఎం మాడ్యూల్. ప్లీజ్ సజెస్ట్ మీ హౌ విల్ బి ద కెరియర్ అండ్ ఆపర్చునిటీస్. ఆల్సో ఐ వుడ్ లైక్ టు నోట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడర్స్. ఓకే. సో ఎస్ఏపీ అనేది ఎవర్ గ్రీన్ ఎంటర్ప్రైజ్ ప్యాకేజ్ అండి, చాలా లీడింగ్ వరల్డ్లో. మీకు ముఖ్యంగా ఒక 100 పెద్ద ఆర్గనైజేషన్స్ చూసుకుంటే 70 నుంచి 80 ఆర్గనైజేషన్స్ ఎస్ఏపీ మీదే రన్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. అండ్ ఎస్ఏపీ కంటిన్యూస్గా టెక్నాలజీని ఇవాల్వ్ చేస్తుంది. సో మీరు ఎస్ఏపీ ఈహెచ్ఎస్ మాడ్యూల్ అన్నారు, అది నేర్చుకుంటూ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో కూడా, బికాజ్ మీకు ఒక 11 ఇయర్స్ డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ ఫీల్డ్లో ఉన్న ఏమైనా ఒక కొత్త టైప్ ప్రాబ్లమ్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ మెషిన్ లెర్నింగ్తో కానీ సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ సంపాదించుకోగలిగితే ఆ విధంగా సైడ్లో మీరు ఈ ఎమర్జింగ్ టెక్లో కూడా తీసుకొని ఆ రెండు యూస్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఆన్లైన్లో చాలా ఉన్నాయండి, ఏ ఫీల్డ్కైనా కూడా చాలా ఉన్నాయి. మీకు పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేకపోతే వితౌట్ పేయింగ్ ఆల్సో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ ఆన్లైన్లో నేర్చుకోవాలంటే మనకి ఆ స్ట్రాంగ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కోర్సెరా చూసినా, మీకు యూడెమీ అనే అది లిటిల్ బిట్ పెయిడ్ కానీ చాలా తక్కువే తీసుకుంటారు. బట్ ఆన్లైన్లో కోర్స్ కంప్లీట్ చేయాలంటే మీకు యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ విల్ పవర్. దాంతో చేస్తే చాలా ఆన్లైన్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎస్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. మదనపల్లి నుండి షేక్ దాదా పేరు గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, నేను బీటెక్ చేశాను సార్ సివిల్లో. నాకేమంటే ఇప్పుడు నేను ఐటీలో వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే బాగుంటుంది, ఐటీలో మాకు సివిల్కి ఎంట్రీ ఉంటుందా లేదా అనేసి నా డౌట్. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు? 2018 దిస్ ఇయర్ సార్. దిస్ ఇయర్ ఉంది కదా. మీరు ఐటీకి వెళ్ళాలని డిటర్మిన్డ్గా ఉన్నారు కదా, ఒక కొంచెం కష్టం వస్తే మళ్ళీ నేను సివిల్కి వెళ్ళిపోతాను అలా లేదు కదా. మీరు మనం చాలామంది ఫ్రెషర్స్ విద్యార్థులు చేసిన తప్పు ఏంటంటే మనం 2-3 ఒకేసారి ట్రై చేస్తున్నాం. ఏదైనా దాంట్లో సక్సీడ్ అవ్వాలంటే ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం ఏంటంటే ఫోకస్ ఫోకస్ అండ్ ఫోకస్. సో అది మీరు క్లారిటీతో ఉండండి. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు హైదరాబాద్లో వెళ్ళి ఒక సర్వే చేశారనుకోండి, ఆ సీఈఓలు ఎంతమంది ఉన్నారో ఒక 100 మంది సీఈఓలతో మాట్లాడితే మీకు అందులో ఒక 70 నుంచి 80 మంది సీఈఓలు కంప్యూటర్ సైన్స్ చేయలేదు, సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు, అసలు ఇంజనీరింగే చేస్తుంటారు, ఎంబీఏలు చేస్తుంటారు. సో అందరికీ అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు
ఇప్పుడు ఈ మధ్యనే పాస్ అయ్యారు కాబట్టి మీకు ఈజీగా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవడానికి ఒక మంచి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో తొందరగా చేరి ఆ కంపెనీ ఇంటర్వ్యూలు ఇచ్చేటట్టు ఉంటే అలాంటి కంపెనీలో చేరండి. మీరు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఫేసింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే తప్పనిసరిగా మీరు ఐటీ ఫీల్డ్లోకి రాగలుగుతారు. నెక్స్ట్, శ్రీనంద్ గారు ఈమెయిల్ చేశారు. సార్, ప్రెసెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ బీకామ్ కంప్యూటర్స్ థర్డ్ ఇయర్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఇస్ ఇట్ కరెక్ట్ టు స్టార్ట్ లెర్నింగ్? ఓకే, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు థర్డ్ ఇయర్ ఉన్నారు కాబట్టి ఇదే టైంలో ఫుల్ స్టాక్ డెవలపర్లు అంటే, ఎందుకంటే టెక్నాలజీ బాగా మారిపోయింది, మీకు ఈ ఎంట్రీ లెవెల్లో జాబులు రావాలంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు కరెక్ట్ కోర్సు ఫుల్ స్టాక్ డెవలపర్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే కోర్సు ద్వారా మంచి జాబులు వస్తాయి. యా, నెక్స్ట్ కాలర్ పరకాల నుండి రఘు గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రఘు గారు. హలో సార్. యా రఘు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు సార్ రఘు, ఫ్రమ్ షాయంపేట సార్. ఓకే ఓకే, మీ క్వశ్చన్ అడగండి రఘు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, నా పేరు రఘు సార్, నేను షాయంపేట నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను 2018 పాస్ అవుతాను, 2014 పాస్ అవుతాను సార్. ఓకే సార్, అప్ టు నౌ నేను ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను సార్. 2018 నుంచి మళ్ళీ ఏంటంటే ఆర్పీఏ విత్ యుఏ పార్ ట్రై చేశాను, అండ్ వన్ మోర్ థింగ్, సో ఫ్రెషర్ వేకెన్సీస్ కూడా రావట్లేదు అనే ఉద్దేశంతో డాక్యుమెంట్ కూడా వెళ్ళాను సార్. అండ్ నౌ ఐఎమ్ ట్రైంగ్ విత్ ఆర్పీఏ విత్ యుఏ పార్ట్ అండ్ ఇంక్లూడింగ్ డాక్యుమెంట్స్ సార్. But no one is looking for the pressure for RPA and as well as this dot thing. Even I'm looking for the internship also, sir, but no one is allowing for the internship. Fresher level lo first job raavadam anadi andariki chaala kashtamaina vishayam anandi. Mukhyanga క్యాంపస్ లో జాబ్ రాకపోతే ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే మనం ఒక విషస్ సర్కిల్లోకి వెళ్ళిపోతాం. ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇంటర్వ్యూకి పిలవరు, ఇంటర్వ్యూలు వచ్చి జాబ్లు వస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు, అదొక విషస్ సర్కిల్లోకి వెళ్ళిపోతాం. ఆ సర్కిల్ నుంచి బయటపడాలంటే చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. రకరకాలవి ఒకేసారి ప్రయత్నించకుండా ఒకే దాని మీద ఫోకస్ చేసి మీరు చాలా ట్రైనింగ్లు ఆల్రెడీ తీసుకున్నారు, ఆర్పీఏ, సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒరాకిల్, అవి కాకుండా మీరు ఇప్పటికి కూడా ఫ్రెష్గా తీసుకొని మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకొని మంచి ఇన్స్టిట్యూట్ తీసుకొని మీరు ఇంటర్వ్యూలు వచ్చేటట్టు చేసుకోగలిగితే జాబ్ వస్తుందండి. ఇంటర్న్షిప్స్ కూడా మీరు ట్రై చేయాలంటే మీ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ కంపెనీ మీకు హెల్ప్ చేయగలిగి ఉండాలి. మనకి ముఖ్యంగా చాలా కంపెనీలు ఆ హెల్ప్ చేయలేకపోతున్నారు, అది ప్రాబ్లం. ఎస్, సో మీరు కొద్దిగా రీసెర్చ్ చేయండి, డెఫినెట్గా అలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. యా రఘు గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రబలిక గారు ఈమెయిల్ చేశారండి. సార్, ఐ హ్యావ్ డన్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ యాజ్ కంప్యూటర్ సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. కెన్ యూ గివ్ ఎనీ ఐడియా విచ్ కోర్స్ ఈస్ సూటబుల్ ఫర్ మీ? ఓకే, సో మీరు బీఎస్సీ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా మన ఫీల్డ్లో ఎమర్జింగ్ టెక్నాలజీలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నది మీడియా కానీ ప్రొఫెషనల్స్ కానీ ఇండస్ట్రీ కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనే టాపిక్ అండి. దాని ఫౌండేషన్, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ ఈజ్ ఆల్ ఆన్ స్టాటిస్టిక్స్. సో మీకు ఆల్రెడీ స్టాటిస్టిక్స్లో ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, మంచి ఏఐ ఎంఎల్ కోర్సు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది లిటిల్ లాంగ్ టర్మ్, బికాజ్ ఆ ఫీల్డ్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా డబ్బులు ఎక్కువ అవుతున్నా కూడా, ఎందుకంటే ఆ కోర్సులు డిమాండ్లో ఉన్నాయి, చాలామంది ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తున్నారు, అదొక ఆప్షను ప్రాపర్గా నేర్చుకుంటే. ఎందుకంటే అక్కడ నుంచి మీకు ఎక్కడైనా ఎంట్రీ లెవెల్లో రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం చూసుకుంటే ఈ ఆన్లైన్ కోర్సెస్లో కూడా ఏమైనా చేరొచ్చండి. యూడెమీ కానీ, మీకు కోర్సెరా, యుడాసిటీలో మంచి అమెరికన్ యూనివర్సిటీస్ మంచి ప్రొఫెసర్లు చెప్తున్న కోర్సులు ఉన్నాయి. బట్ చాలా డిసిప్లిన్డ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు ఆ ఫీల్డ్లో స్టాటిస్టిక్స్తో ఉన్నారు కాబట్టి మీరు ముందు ఒక గోల్ సెట్ చేసుకోండి, ఎట్ ఎనీ కాస్ట్ నేను ఈ ఫీల్డ్లో పనిచేస్తానని. దెన్ ఆ ఫీల్డ్లో పనిచేస్తే ఒక మంచి కెరియర్స్ ఉన్నాయి, జీతాలు ఉంటాయి, ప్లస్ లాట్ ఆఫ్ మంచి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఎస్ మధుమూర్తి గారు. నెక్స్ట్ మాధురి గారు కాల్ చేశారు చెన్నై నుండి, మాట్లాడదాం. హలో. హలో. యా మాధురి గారు, నమస్తే అండి. సార్ చెప్పండి. మాధురి సార్, నేను ఎంటెక్ పవర్ సిస్టమ్స్ చేశాను సార్, 2015 పాస్ అవుట్. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశాను. సో ఐటీకి రావడం కోసం
ఒక లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను చెన్నైలో. అండి కంపెనీస్ ప్రతి బేస్డ్ వచ్చి అది తర్వాత రిక్రూట్ చేసుకుంటారు. మన ఇంటర్న్షిప్ పెర్ఫార్మ్ కంపెనీ వచ్చి ఎంపీఎస్ వచ్చేసి. సో ప్రెసెంట్ నాకు 2 ఆఫర్స్ ఉన్నాయి. అంటే ఎంపీఎస్ లో వచ్చిన రోల్ స్పెషలైజేషన్ ట్రైనింగ్ ఆఫ్ యాప్స్ టవర్ అని ఉంది. సో అసలు స్పెషలైజేషన్ ట్రైనింగ్ ఫర్ యాప్స్ టవర్ అంటే ఏంటి, నేను చేసిన కోర్స్ కి కరెక్టేనా అని, ఏది చూస్ చేసుకోమంటారు అనేది నాకు డౌట్. సో యాక్చువల్గా లైన్ బ్రేక్ అవడం కొంచెం అంత క్లియర్గా వినిపించలేదు, బట్ మీరు మీకు 2 ఆఫర్లు ఉన్నాయి. ఒక ఇంటర్న్షిప్ చేసిన తర్వాత దే విల్ టేక్ యూ ఇన్ ద రెగ్యులర్ రోల్ అని ఒకటి. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఒకటి నేర్చుకున్నారు. సో ముఖ్యంగా ముందు చేయాల్సింది ఏంటంటే మీరు ఆ కంపెనీల వెబ్సైట్లని చూడండి. కొంచెం ఆ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా అన్నీ మెన్షన్ చేశారా, మనం ఆ కంపెనీ నుంచి మంచి అవగాహన సంపాదించుకోవాలి. అది సీరియస్ కంపెనీయా కాదా అది ముఖ్యమైనది. మీరు సీరియస్ కంపెనీయా కాదా అని తెలుసుకోవడానికి మీరు కంపెనీ అబౌట్ అస్ అని ఒక వెబ్సైట్లో ఒకటి ఉంటుంది. అబౌట్ అస్లో మంచి కంపెనీలు వాళ్ళు మేనేజ్మెంట్ టీమ్ బయోగ్రఫీస్ పెడతారు, అప్పుడు అవి రియల్ అథెంటిక్ కంపెనీస్ కొంతమంది పెట్టరు. సో అలాగే ఫ్రెండ్స్ ద్వారా సీనియర్స్ ద్వారా నేర్చుకో తెలుసుకోవాలి ఈ కంపెనీ మంచిదే కాదని. దెన్ ఈ 2 రోల్స్లో కూడా మీకు టెస్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే టెస్టింగ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ రోల్లోకి వెళ్ళండి. ఎస్ అండి, మాధురి గారు కాల్ చేసేందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈమెయిల్ శివరామకృష్ణ గారు చేశారు. హలో సార్, మై నేమ్ ఇస్ శివకృష్ణ. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఇన్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ ఐఎమ్ హ్యావింగ్ 3.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే, ఐ వాంట్ టు మూవ్ టు అదర్ ఆర్గనైజేషన్ ఫర్ మై కెరియర్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. కైండ్లీ సజెస్ట్ ఇస్ దర్ ఎనీ కోర్స్ టు లెర్న్ ఆర్ మాన్యువల్ టెస్టింగ్ ఈజ్ ఎనఫ్ అండ్ కైండ్లీ లెట్ మీ నో హౌ ద గ్రోత్ ఇన్ టెస్టింగ్ ఫీల్డ్. సో మీరు 3 సంవత్సరాల నుంచి మాన్యువల్ టెస్ట్ చేస్తున్నారు. సో టెస్టింగ్లో కూడా మనకి ఈ ఎజైల్ డెవాప్స్ వే ఆఫ్ ఇంజనీరింగ్ వలన చాలా మార్పులు వచ్చాయండి. టెస్టింగ్ చాలా మనం చేస్తున్నాం, మాన్యువల్ టెస్టింగ్ చాలా పోర్టుగా ఆటోమేట్ చేస్తున్నాం. సో మీరు ఆటోమేషన్ టూల్ సెలీనియం లాంటి టూల్ కానీ ఏపీఎం లాంటి టూల్ కానీ కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఈ టూల్స్ మీద నేర్చుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. మీరు కెరియర్ గ్రోత్ కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కావాలంటే తప్పనిసరిగా టెస్ట్ ఆటోమేషన్ టెక్నికల్ టెస్టింగ్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మీరు కెరియర్ మూవ్ కంటే ముందు ఈ టెస్ట్ ఆటోమేషన్ రంగంలో ఏదైనా మంచి ట్రైనింగ్ తీసుకోండి, హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ సంపాదించుకోండి. ఎస్ మధుమూర్తి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఐటీ టైమ్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది డౌట్స్ క్లారిఫై చేశారు. ఓకే, థ్యాంక్ యూ.